హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. బన్నీ స్పీడే కాదు, కథలు మారాయి. ఎట్టకేలకు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది 3 సినిమాలను వరుసగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చిన్నబాబు నిర్మించనున్నారు. ఒక పక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో సినిమాకి డేట్ ఫిక్స్ చేశాడు బన్నీ. రంగస్థలంతో ఫామ్ లోకి వచ్చిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన బన్నీ ఈ నెల 11వ తేదీన ఆ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మరి ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. కాగా ఈ 2 సినిమాలు పూర్తయ్యాక, అంటే ఈ ఏడాది ఆఖర్లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ సినిమాను మొదలు పెట్టనున్నాడు బన్నీ. మొత్తానికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా కాలం ఎదురు చూసిన బన్నీ ఇప్పుడు ఏడాది మొత్తం 3 సినిమాలతో బిజీగా గడపనున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడంట త్రివిక్రమ్. బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ని చూస్తామని తెలుస్తోంది. సన్ ఆఫ్ సతీమూర్తిలో కూడా బన్నీ మాడ్యులేషన్ ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్. అలాగే సుకుమార్ సినిమాలో బన్నీ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడని ఇది ఒక కాప్ స్టోరీ అని సమాచారం. అదే విధంగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ లో కూడా బన్నీది డిఫరెంట్ క్యారెక్టర్ అంట. మొత్తానికి బన్నీ స్పీడ్ తో పాటు కథలను కూడా మార్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.